పేరు అఖిల. నేను ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ప్రాజెక్ట్ అనేది సెటప్ చేశాను పెద్దపల్లిలో. దానికంటే ముందు నేను ఎంఏ సోషియాలజీ కంప్లీట్ చేశాను. నేను యాక్చువల్లీ నా కెరియర్ సివిల్స్కి ప్రిపేర్ అవుతూ స్టార్ట్ చేశాను అనమాట. అలాగే ఎన్జిఓస్కి వర్క్ చేసేదాన్ని. బట్ కోవిడ్ వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల నేను అది గివప్ చేయాల్సి వచ్చింది. అట్లే ఇంట్లో ఉండి మేము చేస్తూ ఉన్నప్పుడు నాకు ఫుడ్స్ జనరల్గా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చాలా ఇష్టం. సో వాళ్ళు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు ఎందుకు మనం ఆన్లైన్లో పెట్టకూడదు అని. సో అలా మేము ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసి ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇది 2020 or 2019. సో అలా ఆల్మోస్ట్ 2 ఇయర్స్ రన్ చేశాము. సో అలా ఒక 2 ఇయర్స్ రన్ చేశాము మేము. సో ఆ 2 ఇయర్స్ రన్ చేస్తున్న ప్రాసెస్లో చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. ఎందుకంటే ఇట్లాంటి ఫుడ్స్ ఇక్కడ దొరికేవి కాదు. సో టేస్ట్ నచ్చింది వాళ్ళకి, క్వాంటిటీ క్వాలిటీ అన్నీ నచ్చాయి. సో అట్లా వాళ్ళు పీపుల్ ఇన్స్పైర్ చేశారు మమ్మల్ని. ఇన్ రిటర్న్ మీరు ఒక స్టోర్ పెట్టండి అని అట్లా ఎక్కువ అడిగేవాళ్ళు. జనరల్గా పీపుల్ కూడా స్టోర్ ఎక్కడ అని అడిగేవాళ్ళు. సో అలా ఇంకా మేము డిసైడ్ అయ్యి లోన్ తీసుకొని స్టార్టప్ ఇండియా స్కీమ్ లోన్ తీసుకున్నాం అనమాట ADB బ్యాంక్ నుంచి. సో ఆ లోన్ తీసుకొని మేము ఈ స్టోర్ అనేది ఓపెన్ చేశాము. సో ఓపెన్ చేసి 6 మంత్స్ అవుతుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ పెద్దపల్లిలో ఉన్న ఫుడ్స్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అంటే చేసే విధానంలో కానీ, పద్ధతిలో కానీ, నీట్నెస్లో కానీ, మనం వాడే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్లో కానీ, అన్నిట్లో మనకి వేరే వాళ్ళకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. చాలామంది వచ్చి మనకు చెప్తా ఉంటారనమాట, మేము బయట క్రీమ్ తిన్నాము అది ఇలా ఉండదు, చాలా డిఫరెంట్ ఉంటుంది అని. సో అది డిఫరెన్స్ పీపుల్కే తెలుస్తుంది. మనము నాది వచ్చి తినండి, నాది చూడండి అని మనం చెప్పకుండా పీపుల్ వచ్చి తిని వాళ్ళు చెప్తున్నారు ఇది బాగుంది. సో ఆ రెస్పాన్స్తోనే మేము వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతోనే ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఇది కంటిన్యూ చేస్తున్నాం. చాలా చాలా ఇంకా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నాము. అలాగే మిల్లెట్ బేస్డ్, హోల్ వీట్ బేస్డ్ హెల్దీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇంకా మేమే ఇన్హౌస్ బయట నుంచి కొనుక్కురాకుండా కొన్ని ఫ్రూట్ క్రషెస్ కానీ అవి కూడా తయారు చేయాలి అనుకుంటున్నాము. బేసికలీ నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. సో నాకు ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ కొంచెం సగం బిజినెస్లో ఉండిందనమాట. సో నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో కూడా నాకు ఒక స్టార్టప్ అనేది ఓన్గా చేయాలి అనే థాట్ ఫస్ట్ నుంచి ఉండింది. సో అదే థాట్ బేసిస్లో కొన్ని రీజన్స్ వల్ల నేను అది గివప్ చేశాను. సో అప్పుడు ఇంకా నేను సరే ఆంటర్ప్రీనియర్ అవుదాము, ఎట్లో ఆ థాట్ ఉండింది కదా, బిజినెస్ మన ఫ్యామిలీలో కూడా ఉండింది. సో అట్లే అని చెప్పేసి నేను ఈ ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను బిజినెస్ కోసం. సో అట్లే మేము మా స్టోర్లో విమెన్ అండ్ యంగ్ పీపుల్కే ఆపర్చునిటీస్ ఇస్తున్నాం అనమాట ఎంప్లాయ్మెంట్కి. నా దగ్గర ఉన్న ఇద్దరు హెల్ప్స్ విమెనే. అలా కాకుండా మా ఫ్యామిలీ నుంచే మేము యూత్ని తీసుకొని వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది, పీపుల్తో ఎట్లా కాన్వర్జేషన్ ఉంటుంది, బయట రేపొద్దున వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడైనా లైఫ్ లీడ్ చేయాలంటే కూడా ఇక్కడ ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, మనల్ని మనం ఎట్లా ప్రెజెంట్ చేసుకోవాలి అనేది కూడా మేము ఇక్కడ మా ఫ్యామిలీలో ఉన్న కిడ్స్ని తీసుకొచ్చి నేర్పిస్తున్నాము.